हाय अंडी अंदर की नमस्कार वेलकम टू मई चैनल अंदमे आनंदम आड़वांदर एंत उपयोगपे मंच चिटकन अतो षेर चुस्कना मन चाल मंदिर तला दूकने दुव्विन की कुछ कुचल का जुटने रालीपोव ये प्लेस कुर्चनी तला दूकनामो आ प्लेस अंत मन जुटे कनबड़ता रालीपाई मन चुट रालीपोन जुटी चूसकनी मन चला फीलू उठाँ మరి అలా రాలిపోయిన జుట్టును మరలా తిరిగి ఎలా పెంచుకోవాలని చాలా ఆలోచిస్తూ ఉంటాము. అలాగే చాలా మందిని చాలా రకాల చిట్కాలు కూడా అడుగుతూ ఉంటామండి. అలాగే రకరకాల షాంపూస్ హెయిర్ ఆయిల్స్ కూడా మార్చుతూ ఉంటామండి. మరి మీరు ఎన్ని రకాల హెయిర్ ఆయిల్స్ షాంపూలు మార్చినా కానీ హెయిర్ ఫాల్ స్టాప్ అవ్వకపోతే ఈరోజు నేను చెప్పే ఈ చిట్కాని జస్ట్ మీరు 15 రోజులు వాడి చూడండి. ఎంత ఎక్కువగా కుచ్చు కుచ్చులుగా రాలిపోతున్న జుట్టునైనా కానీ మరలా తిరిగి ఒత్తుగా దృఢంగా పొడవుగా పెంచుకోవడం కోసం ఇప్పుడు నేను చెప్పే ఈ రెమెడీ చాలా అంటే చాలా బాగా వర్క్ అవుద్దండి. అందుకోసం నేను ఈరోజు జామాకులు తీసుకున్నానండి. జామాకులు ఏంటి హెయిర్ గ్రోత్కు వాడడం ఏంటి అని అనుకోవచ్చండి. మీరు అలా అనుకుంటే పొరపడినట్టేనండి. జామాకులు మన జుట్టుకు వాడడం వల్ల జుట్టు పెరుగుద్ది హెయిర్ ఫాల్ స్టాప్ అవుద్దని సైంటిఫిక్గా కూడా రుజువైందండి. మీరు ఏమాత్రం ఆలోచించకుండా నేను చెప్పినట్టు మీరు ఫాలో అవుతే కనుక 15 రోజుల్లోనే అధికమైన హెయిర్ ఫాల్ తగ్గించుకుని జుట్టును వేగంగా పెంచుకోవచ్చండి. మరి అది ఎలాగో చూసే ముందు మన ఛానల్లోకి ఎవరైనా కొత్తగా వచ్చినట్టయితే మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే బెల్ ఐకాన్ ఉంటుందండి, దానిపైన క్లిక్ చేస్తే నా వీడియో నోటిఫికేషన్స్ అన్నీ కూడా మీకు వస్తాయి. ఇక మనం లేట్ చేయకుండా ఈ పవర్ఫుల్ రెమెడీని ఎలా తయారు చేసుకోవాలో చూద్దామండి. జామాకులు అందరికీ కూడా అవైలబిలిటీలోనే ఉంటాయండి. సిటీలో ఉండే వాళ్ళకి దొరుకుతాయి, అలాగే పల్లెటూరులో ఉండే వాళ్ళకి కూడా దొరుకుతాయండి. మన జుట్టు స్కాల్ప్ లోపల కొలేజన్ మెస్ ఉంటుందండి. కొలేజన్ మెస్ వీక్గా ఉండడం వల్ల జుట్టు కుదుళ్ళు బలహీనం పడిపోయి జుట్టు అనేది ఎక్కువగా రాలిపోతుందండి. అయితే కొలేజన్ మెస్ని ఆరోగ్యంగా ఉంచడానికి దానికి పోషణ అందించడం కోసం సరైన మార్గం ఏంటంటే జామాకులేనండి. జామాకుల్లో విటమిన్ సి, అలాగే జామాకుల్లో కొన్ని రకాల కెమికల్ కాంపౌండ్స్ ఉంటాయండి. ఈ రెండింటి కలయిక వల్ల జుట్టు కుదుళ్ళకి అలాగే కొలేజన్ మెస్కి పోషణ అందించి కొలేజన్ మెస్ ఆరోగ్యంగా ఉంచడానికి జామాకులు ఎంత బాగానో సహాయం చేస్తాయండి. ఫస్ట్ మనం ఒక గుప్పెడు జామాకులు తీసుకుని ఇలా సెపరేట్ చేసుకుందామండి. వాటర్లో యాడ్ చేసుకుని శుభ్రంగా నీట్గా క్లీన్ చేసుకుందామండి. ఆకులపైన చాలా ఎక్కువగా డస్ట్ ఉంటుంది కాబట్టి డస్ట్ లేకుండా క్లీన్ చేసుకుని జుట్టుకు వాడుకోవాలండి. ఫ్రెండ్స్ నిజంగా చెప్తున్నానండి, ఇప్పుడు నేను చెప్పే ఈ రెమెడీ మన జుట్టుపైన చాలా అంటే చాలా బాగా ఉపయోగపడుతుందండి. ఇలా చిన్న చిన్న ముక్కల కింద తుంచుకుని మిక్సీ జార్లో యాడ్ చేసుకుందామండి. ఇది హెయిర్ ఫాల్ తగ్గించడానికే కాకుండా చిన్న వయసులో వచ్చే తెల్ల వెంట్రుకలు నివారిస్తుంది, జుట్టు కుదులకు బలాన్ని అందించి జుట్టు వేగంగా పెరగడం కోసం హెల్ప్ అవుతుందండి. కొంచెం లేతగా ఉండే ఆకులు తీసుకుంటే మనకి గ్రైండ్ చేసుకోవడానికి చాలా బాగా ఈజీ అవుద్దండి. జామాకుల్ని ఇలా సిద్ధం చేసి పెట్టుకున్న తర్వాత నెక్స్ట్ మనం ఈ రెమెడీలో మరో పవర్ఫుల్ ఇంగ్రీడియంట్ కూడా యాడ్ చేసుకోవాలండి. మీడియం సైజులో ఉండే ఉల్లిపాయని తీసుకోవాలండి. ఉల్లిపాయ జుట్టు పెరగడానికి హెల్ప్ అవుతుంది, అలాగే జుట్టు రాలిన ప్లేస్లో కొత్త కణజాలం త్వరగా మొలకెత్తించడం కోసం ఉల్లి రసం చాలా బాగా సహాయం చేస్తుందండి. ఇప్పుడు మనం ఉల్లిపాయ పై నుండి పీల్ తీసుకుని చిన్న చిన్న ముక్కల కింద కట్ చేసుకుందాము. ఈ ఉల్లిపాయలను కూడా ఇందులో యాడ్ చేసుకుందామండి. నెక్స్ట్ మనం ఈ రెమెడీలో పెరుగుని యాడ్ చేసుకోవాలండి. ఒక హాఫ్ కప్పు పెరుగుని యాడ్ చేసుకోవాలి. పెరుగు మన జుట్టుకు వాడడం వల్ల జుట్టుని మాయిశ్చరైజింగ్ చేస్తుందండి, అలాగే మన జుట్టుకి కావలసినంత తేమను అందించి జుట్టు హెల్తీగా పెరగడం కోసం పెరుగు చాలా బాగా ఉపయోగపడుతుందండి. చాలామందికి తల మాడి భాగం చాలా వేడిగా ఉంటుందండి, అలాంటి వారు పెరుగు వాడుతున్నట్టయితే తల మాడి భాగానికి చల్లదనాన్ని అందించి స్కాల్ప్ అంతా కూడా హెల్తీగా ఉంచడం కోసం చాలా బాగా సహాయం చేస్తుందండి. తర్వాత మనం ఇందులో కొంచెం వాటర్ని కూడా యాడ్ చేసుకోవాలండి. మూత పెట్టేసుకుని మెత్తగా గ్రైండ్ చేసుకుందాము. ఇలా మెత్తగా గ్రైండ్ చేసుకున్న పేస్ట్ని వేరే బౌల్లోకి ఒక క్లాత్ సహాయంతో స్ట్రైన్ చేసుకుందాము. నా చేతిలో ఉన్నది జామాకు ఉల్లిపాయ రసం అనుకుంటే పొరపడినట్టేనండి. రాలిపోయిన మన జుట్టుని జెట్ స్పీడ్గా పెంచే అద్భుతమైన దివ్య ఔషధం అండి. మన జుట్టుపైన ఎంతో శక్తివంతంగా పనిచేసే ఈ రెమెడీని ఇప్పుడు ఎలా వాడాలో చూద్దామండి. తలస్నానం చేసే ఒక గంట ముందు ఈ రెమెడీని తయారు చేసుకోవాలండి. కాటన్ తీసుకుని ఇందులో డిప్ చేయాలి. ఇలా కాటన్ డిప్ చేసి మన జుట్టు కుదుళ్ళు మొదలు నుంచి చివరి వరకు అప్లై చేసుకోవాలండి. ఇది స్కాల్ప్కి బాగా పట్టేటట్టుగా అప్లై చేసుకోవాలి.
మన జుట్టు రాలిపోయిన ప్లేస్లో ఎక్కువగా చాలా పలచగా స్కాల్ప్ అనేది కనబడుతూ ఉంటుందండి. అలా పలచగా కనబడిన స్కాల్ప్ పైన రుద్దినట్టయితే త్వరగా కుదుల్లోకి చొచ్చుకుపోయి జుట్టు పెరగడం కోసం సహాయం చేస్తుంది. వారానికి 2 సార్లు చెప్పిన జుట్టుకు వాడుతున్నట్టయితే 15 రోజుల్లోనే జుట్టు కుదులు బలంగా దృఢంగా అవ్వడం కోసం చాలా బాగా సహాయం చేస్తుందండి. ఇలా మీరు వారానికి 2 సార్లు చెప్పిన ఈ రెమెడీని వాడండి, 15 రోజుల్లోనే హెయిర్ పెరగడం, హెయిర్ ఫాల్ స్టాప్ అవ్వడం అనేది వెంటనే జరుగుద్దండి. మీ హెయిర్ని చూసుకుని మీరే నమ్మలేరండి, అంత బాగా ఇంప్రూవ్ అవుద్ది జుట్టు అంతా కూడానే, చాలా ఒత్తుగా పెరుగుద్ది, బలంగా దృఢంగా కూడా ఉంటుందండి. ఈ వీడియో అందరికీ కూడా యూజ్ అయ్యే వీడియో అండి, ఆడవాళ్ళకైనా మగవాళ్ళకైనా చాలా బాగా వర్క్ అవుద్దండి. మరి బట్టతలపైన కూడా వెంట్రుకలు రప్పించగలిగే శక్తివంతమైన దివ్య ఔషధం అండి ఇది. మీరు వాడటమే కాకుండా ఈ వీడియోని మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి కూడా షేర్ చేస్తే వారికి కూడా చాలా బాగా ఉపయోగపడుతుందండి. తప్పకుండా షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని యూస్ఫుల్ టిప్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.